హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఈ ఛానల్లో జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించిన బహుళక ప్రశ్నలు అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ను రూపొందించడం జరుగుతుంది ఇవి వివిధ పోటీ పరీక్షలు రాసేవారికి ఎంతో ఉపయోగపడతాయి అలాగే విద్యార్థులకు కిజ్ పోటీల్లో కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి అయితే ఈ ప్రశ్నల్లో ఏదైనా జవాబు తప్పుగా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా ఆరో తరగతి సామాన్య శాస్త్రంలో మన ఆహారం పటానికి సంబంధించిన ప్రశ్నలను ఇప్పుడు మనం చూద్దాం అరటి మన శరీరానికి అవసరమయ్యే పదార్థం ఏది అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పదార్థం ఏది జవాబులు కాల్షియం పొటాషియం మెగ్నీషియం రూబీడియం జవాబు వచ్చేసి మరి అరటి మన శరీరానికి అవసరమయ్యే పదార్థం ఏంటంటే కనుక పొటాషియం అనేది సరైన జవాబు తర్వాత ప్రశ్న కాఫీలో ఉండే చికోరీ వల్ల ఏ వ్యవస్థకు మేలు జరుగును కాఫీలో ఉండే చికోరీ వల్ల ఏ ఏ వ్యవస్థకు మేలు జరుగును నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ రెండు మరియు మూడు అయితే ఈ చికోరీ వల్ల జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది సో జవాబు వచ్చేసి రెండు మరియు మూడు బీట్రూట్లో ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవి బీట్రూట్లో ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవి జవాబులు మాంసకృతులు పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు పైవాన్ని జవాబు వచ్చేసి పిండి పదార్థాలు అనేది రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న బఠానీలో ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవి బఠానీలో ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవి జవాబులో మాంసకృతులు పిండి పదార్థాలు క్రూ పదార్థాలు పైవన్నీ మరి బఠానీలో మాంసకృతులు అనేవి ఎక్కువగా ఉంటాయి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సుగంధ ద్రవ్యాలు ఏవి ఈ క్రింది వాటిలో ఏవి సుగంధ ద్రవ్యాలు మిరియాలు యాలకులు లవంగాలు పైవన్నీ సో ఇవన్నీ మనకు తెలిసినవే ఇవన్నీ కూడా మరి రకరకాల ఆహార పదార్థాల్లో మనం వాడుతూ ఉంటాం సుగంధ ద్రవ్యాలుగా సో జవాబు వచ్చేసి పైవన్నీ పైవన్నీ కరెక్ట్ తర్వాత ప్రశ్న ఉల్లిపాయలలో ఉండే ఏ లక్షణాలు మనల్ని రోగాల నుంచి కాపాడతాయి ఉల్లిపాయలలో ఉండే ఏ లక్షణాలు మనలను రోగాల నుంచి కాపాడతాయి యాంటీవైరల్ యాంటీ అలర్జిక్ యాంటీహిస్టిక్ పైవన్నీ సో దీనికి జవాబు ఏంటంటే పైవన్నీ ఇవి అన్ని లక్షణాలు కూడా ఉల్లిపాయలో ఉండడం వల్ల అవి మనల్ని రోగాల నుంచి రోగాల బారిన పడకుండా కాపాడతాయి తర్వాత ప్రశ్న రాజస్థాన్లో వరికంటే ఎక్కువగా పండే పంటలు ఏవి రాజస్థాన్లో వరికంటే ఎక్కువగా పండే పంటలు ఏవి సజ్జలు మొక్కజొన్నలు గోధుమలు పైవన్నీ సజ్జలు మొక్కజొన్నలు గోధుమలు పైవన్నీ జవాబు వచ్చేసి పైవన్నీ ఎందుకంటే రాజస్థాన్లో అక్క అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సజ్జలు మొక్కజొన్నలు గోధుమల పంటలు పండుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చపాతీలు కానీ రొట్టెలు కానీ ఆహారంగా చేసుకొని తింటారు తర్వాత ప్రశ్న చిలకాడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసేవి ఏవి చిలకడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసేవి ఏవి జవాబులు ఆల్కలాయిడ్స్ కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు పైరెండు ఏది కాదు మరి చిలకడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసేవి ఏవంటే కెరెటైడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి తర్వాత ప్రశ్న టమాటాలలో విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఎక్కువగా ఉండేది ఏది టమాటాలలో విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఎక్కువగా ఉండేది ఏది జవాబులు విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ సో విటమిన్ సి అనేది ఈ యొక్క మరి టమాటా విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఎక్కువగా ఉంటుంది తర్వాత సాలట అనే లాటిన్ పదానికి సమానమైన తెలుగు పదం ఏది సాలట అనే లాటిన్ పదానికి సమానమైన తెలుగు పదం ఏది నిప్పు పప్పు ఉప్పు ఇసుక జవాబు వచ్చేసి ఉప్పు అంటే సలాట అనే లాటిన పదానికి తెలుగు పదము ఉప్పు తర్వాత ప్రశ్న పండ్లు కూరగాయలు ఉపయోగించి రకరకాల ఆకారాలను తయారు చేయడాన్ని ఏమంటారు పండ్లు కూరగాయలు ఉపయోగించి రకరకాల ఆకారాలను తయారు చేయడాన్ని ఏమంటారు వెజిటబుల్ సలాడ్ వెజిటబుల్ మంచూరియా వెజిటబుల్ కార్వింగ్ ఏది కాదు దీంట్లో జవాబు వచ్చేసి వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏంటంటే వివిధ రకాలైన ఆకారాలను తయారు చేయడం తర్వాత ఈ క్రింది వాటిలో ఇడ్లీలు తయారు చేసే పద్ధతి ఏది ఈ క్రింది వాటిలో ఇడ్లీలు తయారు చేసే పద్ధతి ఏది వేయించుట ఉడికించటం ఆవిరిలో ఉడికించుట ఏది కాదు సో ఇక్కడ కరెక్ట్ జవాబు ఆవిరిలో ఇడ్లీలను ఉడికిస్తారు తర్వాత టమాటాలో సమృద్ధిగా ఉండే పదార్థాలు ఏవి టమాటాలో సమృద్ధిగా ఉండే పదార్థాలు ఏవి లైకోపిన్లు కెరోటినాయిడ్లు ఆల్కలాయిడ్లు ఒకటి మరియు రెండు దీంట్లో సరైన జవాబు వచ్చేసి ఒకటి మరియు రెండు